కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ కొనసాగుతోంది. సిట్ బృందం గుంటూరు నుండి వందే భారత్ రైల్లో తిరుపతికి చేరుకుంది. తిరుపతి చేరుకున్న సిట్ చీఫ్ సర్వశ్రేష్ఠ త్రిపాఠి టీటీడీ పరిపాలనా భవన్లో టీటీడీ ఈవో శ్యావలరావును కలిసే అవకాశం ఉంది. అనంతరం టీటీడీ మార్కెటింగ్ విభాగంలో విచారణ చేపట్టనుంది సిట్ బృందం. డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు కూడా తిరుపతికి రానున్నారు. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు, రావు గారు, ఏదైతే నెయ్యిలో కల్తీ జరిగింది, జంతువుల అవశేషాలతోటి తయారు చేసినటువంటి నెయ్యితోటి స్వామివారికి ప్రసాదాలతోటి నివేదించడం జరిగిందని చెప్పని టీటీడీ విజిలెన్స్ నివేదిక బయటకు వచ్చిన నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు ఒక బృందాన్ని అయితే ఏర్పాటు చేసింది. ఆ బృందంలో గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని, విచారణ అధికారి గారు విశాఖ డిఐజీ గోపీనాథ్ జెట్టిని, కడప ఎస్పీ హర్షవర్ధన్ ని సభ్యులు గారు, మరికొంతమంది డిఎస్పీలు సీఎల్ తోటి ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ప్రస్తుతం ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్ సార్ త్రిపాఠి ఉన్నారో, త్రిపాఠి ప్రస్తుతం తిరుపతికి చేరుకుని పద్మావతి గెస్ట్ హౌస్ కు వచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి తిరుమలలో సోమవారిని దర్శించుకునే అవకాశం ఉంది. అటు తర్వాత అక్కడి నుంచి నెయ్యి ట్యాంకర్లను అన్నింటినీ పరిశీలించి అక్కడ శాంపిల్స్ ఎలా చేస్తారు ఏమనేది కూడా పరిశీలించి దానికి సంబంధించిన వివరాలను టీటీడీ నుంచి పూర్తి స్థాయిలో తీసుకుని అక్కడే లడ్డు పోర్ట్లోనూ అలాగే ప్రసాదాలు తయారీలోనూ పనిచేసే సిబ్బందిని కూడా విచారించి, అలాగే లడ్డు ప్రసాద వితరణ కేంద్రంలో గతం నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా ఏదైతే ఈ గతంలో లడ్డు ఎలా ఉంది, ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా లడ్డు ఉంది, లడ్డు నాణ్యత ఎలా ఉంది అన్న అంశాల మీద వాళ్ళ దగ్గర కూడా వివరాలు సేకరించి వీటన్నిటి క్రోడీకరించి పూర్తి స్థాయిలో నివేదిక ప్రోత్సాహం అందజేసేందుకు ప్రస్తుతం సిట్ బృందం తిరుపతికి చేరుకుంది. మూర్తి, థ్యాంక్ యూ హరిబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.